విజన్ ఏదైనా తప్పు బట్టడమే మా లక్ష్యం. మంచి ఎంత చేసినా మా బుద్ధి వ్యతిరేకించడమే. ఈ బుద్ధి పేరే ఓ ఈనాడు, ఈ బుద్ధి పేరే ఓ ఆంధ్రజ్యోతి, ఈ బుద్ధి పేరే ఓ చంద్రబాబు నాయుడు, ఓ దత్తత పుత్రుడు, ఓ యెల్లో మీడియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి 4.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. చేసే మంచిని జీర్ణించుకోలేక, ప్రజలకు ఇస్తున్న సంక్షేమాన్ని జీర్ణించుకోలేక పదే పదే జగన్ను తిట్టడం, అబండాలు మోపడం, దారుణమైన మంచిని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న వ్యక్తులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ పెద్దలంతా కూడా. వీళ్లకు తోడు చంద్రబాబుకు తోడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సైతం పదే పదే అల్లిన అబద్ధాన్ని అల్లి నిజం చేసే ప్రయత్నం. ఇంతమందిని ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఒకటే ఒక మాట చెప్తుంటారు, మీ ఇంటికి మంచి జరిగితే నాతో ఉండండి, లేదంటే లేదు అని. ఇక తాజాగా ఈనాడు ఓ దినపత్రికలో వచ్చిన కథనం ప్రకారం ఎంత దారుణమైన అక్కసో ఒక్కసారి చూద్దాం. నిజాలు పాతరేసి అబద్ధాలు అందంగా అచ్చివేయటంలో ఈనాడు దిట్ట. ఏలినవారు కావాల్సిన వారైతే ఏమి చేయకపోయినా సాహో అంటూ పొగుడుదలు, ప్రశంసలు. అదే అధికారం తమవారి చేతిలో లేకపోతే మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని ఒకనాడు కోర్టుకే నేరుగా చెప్పారు ఘనత రామోజీరావు. ఇదంతా ఎందుకంటే ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పుల గురించి ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన విజన్ ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసాలతో సమావేశమైన జగన్ భవిష్యత్తులో విద్యా వ్యవస్థ జరగాల్సిన మార్పులు, ఎంత గొప్పగా విద్యా పుస్తకాలలో జరగాల్సిన మార్పులు అంటూ విజన్లో జగన్ మాట్లాడారు. దీన్ని పూర్తిగా తప్పుబడుతుంది ఈనాడు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న టెక్నాలజీకి మన పిల్లలు దానికి తగ్గట్టుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంటుందని గుర్తు చేసిన జగన్ ప్రాక్టికల్కు చాలా దగ్గరగా బతికే ఆస్కారం రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఉండాలి అని కూడా జగన్ విజన్లో చెప్పారు. చదువుకున్న వారిలోనూ విద్యార్థిలోనూ సానుకూలత వస్తుందని ఇట్టే భయపడిన రామోజీరావు జగన్ విజన్ చూసి ఉలిక్కిపడ్డాడు. ముఖ్యమంత్రి గారు ఇదెలా సాధ్యం అంటూ తన స్థైత్యం మొత్తం జోడించి ఒక కథనాన్ని వండేశారు. యూనివర్సిటీలో నియామకాలు చేపట్టలేదని, నిధులు మళ్లించేస్తున్నారని, వైస్ ఛాన్సలర్లుగా పాలక మండల సభ్యులుగా అధికార పార్టీకి కావాల్సిన వారిని నియమించారని ఇలా చేతికొచ్చినంత రాసి పాడేశాడు రామోజీ. మరి ఇందులో నిజమెంత, ఏది నిజం అనేది చూస్తే నివ్వెరపోతారు. నిజమే, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పోస్టులు భర్తీ కావడం లేదు. కాకపోతే అది గడిచిన 4 ఏళ్లుగా కాదు, చాలా సంవత్సరాలుగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగా పాలక మండలి సభ్యులుగా తన బంధువులే నియమించుకున్నారు కాబట్టి వారు అడ్డగోలుగా అన్ని నిబంధనలు తుంగలోకి తొక్కేసి తమకు కావాల్సిన వారిని ముడుపులిచ్చి మరీ నియమించుకున్నారు కాబట్టి. ఆ పోస్టులను ఆశిస్తున్న పలువురు నిరుద్యోగులు వారి తీరు నచ్చక ఆయా యూనివర్సిటీలోని సిబ్బంది ఈ వ్యవహారంపై కోర్టుకు కూడా వెళ్ళేది. దీంతో రిక్రూట్మెంట్ పూర్తిగా నిలిచిపోయాయి. ఆ పోస్టులన్నీ అలానే ఖాళీగా ఉండిపోయాయి. మరి అలా వర్సిటీలో తమ బంధువుల్ని నియమించుకున్నందుకు చంద్రబాబును ఎన్నడూ ప్రశ్నించలేదు ఈ రామోజీరావు గారు. వారు అడ్డగోలుగా పోస్టుల భర్తీ చేయబట్టే కదా కోర్టుల్లో కేసులు పడి రిక్రూట్మెంట్ పూర్తిగా ఆగిపోయాయి. దాన్ని కూడా ఎన్నడూ ప్రశ్నించలేదెందుకు? ఇవన్నీ పక్కన పెడితే కనీసం ఆ కోర్టు కేసుల్ని త్వరగా పరిష్కరించి పోస్టుల భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే వార్తలు సైతం ఈనాడు రాసే ఒట్టు. ఎందుకంటే ఆ జోలికి వీళ్ళు పోరు, వాళ్ళు వాళ్ళు ఒకటి కాబట్టి. ఇప్పుడేమో ఆ కేసులన్నిటికీ ఒకటొక పరిష్కారం అవుతూ పోస్టుల భర్తీకి చేపడుతున్న ప్రభుత్వాన్ని మాత్రం ప్రశంసించటం మొదలేడు, తిట్టడము వాళ్ళ పని. 4 ఏళ్ళు ఊరుకొని ఇప్పుడెందుకంట సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు? అసలు 5 ఏళ్ళు ఏమీ చేయని చంద్రబాబును, కోర్టు కేసులకు కారకుడైన ఈ చంద్రబాబును మాత్రం వెనకేసుకురావడం వల్ల మీరు సమాజంలో ఎలాంటి ఉద్దేశం కలిగే మాటలు చెప్తున్నారో ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం యూనివర్సిటీల పాలక మండలిలో పారదర్శకత ఉండాలనే భావనతో 50% మహిళలకి అవకాశం ఇస్తే దాన్ని కూడా పక్కన పెట్టి అంతా అధికార పార్టీ వారే ఉంటున్నారు అంటూ దుర్మార్గపు రాతలకు దిగింది ఈనాడు. ఇది రామోజీరావు తీరు, ఇది నిజం. వాస్తవానికి ఇది జరుగుతుంది. ఇక 2వ అంశానికి వస్తే నిధులు మళ్లించేశారు అంటూ కూడా పూర్తిగా దారితప్పి ఆలోచన తట్టు ప్రభుత్వంపై బురద జల్లడం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పనుల కోసం స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయించింది. వర్సిటీలు సహా ఇతర సంస్థలు తమ వద్ద అదనంగా ఉన్న నిధులను బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే వచ్చే వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీ చెల్లిస్తూ కార్పొరేషన్లో డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకున్నారు. యూనివర్సిటీల నిధులకు అధిక వడ్డీ చెల్లిస్తే తిరిగి వారికి అవసరమైనప్పుడు ఇస్తున్నారు. చంద్రబాబు దుబారాపై కళ్ళు మూసుకొని డిపాజిట్లను నిధులు మళ్లించటమని అంటున్నారంటే రామోజీరావు గారిని ఏమనుకోవాలి? ఎంతైనా రామోజీ రామోజీనే. ఈయన చంద్రబాబుకు
బినామీయే. చంద్రబాబు వీళ్ళు అంతా కూడా ఒక్కటే. చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క పోస్టు భర్తీ కాలేదు. దేవుడి దయతో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క కేసును ఛేదిస్తూ ముందుకు వెళ్తూ కాస్తో కూస్తూ గ్రీన్ సిగ్నల్స్ వస్తున్నాయి. దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నావు, దీన్ని కూడా తిడుతున్నావు. అల్టిమేట్గా చెప్పాల్సింది ఒక్కటే ఒకటి, ఎంతసేపు నీకు కావాల్సింది జగన్ను తిట్టడమే, ఆయనను అనడమే. అంతకు మించి ఇంకో పని నువ్వు చేయవు, నీకు రాదు. ఎందుకంటే నీకు కావాల్సింది కేవలం అధికారంలో బాబుగారు ఒక్కరే ఉండాలి తప్ప ఎవడు ఇతరులు ఉండకూడదు. ఇది నీ పైశాచికతనం. ఏదేమైనా ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి షేర్ చేయండి.